ఆంధ్రప్రదేశ్లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది. అయితే పార్టీ పెట్టేది ఎవరో కాదు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అని ప్రచారం జోరుగా సాగుతోంది. సాయంత్రమే పార్టీపై కీలక ప్రకటన వస్తోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే లక్ష్మీనారాయణ 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు. రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచన చేద్దామనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు మేధావులతో చర్చలు జరుపుతున్నారు. అనేక విషయాలు తెలుసుకుందామన్న ధోరణిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి కలిసి ఆలోచిద్దాం రండి అని చాలామంది అడిగారు. ఈ అర్ధరాత్రి ఏంటి విషయం అని చాలామంది ఆ టైటిల్ చూడగానే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుకని నేనేమన్నానంటే భారతదేశానికి స్వాతంత్రం అర్ధరాత్రి వచ్చింది. మన జీవితంలో అతి ముఖ్యంగా మార్పులు తెచ్చిన జీఎస్టీ చట్టం ఏదైతే ఉందో అది కూడా ఉభయ సభలను పార్లమెంట్లో కూర్చోబెట్టి రాత్రే రిజల్యూషన్ పాస్ చేశారు. తర్వాత మన డిమానిటైజేషన్ నోటు రద్దు కూడా రాత్రిపూటే అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఇన్ని విషయాలు మన భారతదేశానికి సంబంధించిన అనేక విషయాలు జరిగినప్పుడు తర్వాత ఉదయం అందరూ కూడా బిజీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ పనుల్లో. కాబట్టి సాయంత్రం పూట ఈ కార్యక్రమాన్ని పెడితే తీరిగ్గా వాళ్ళు వచ్చి ఇవి రాత్రి 12 కావచ్చు 2 కావచ్చు వాళ్ళ వాళ్ళ విషయాలు తెలియజేస్తే ఇది ముఖ్యంగా నేను తెలుసుకోవడానికి పెట్టిన కార్యక్రమం, అనేక విషయాలు నేర్చుకోవడానికి పెట్టిన కార్యక్రమం. ఇప్పుడే శివనాగరాజు వచ్చారు ఇక్కడ, ఆయన స్టార్టప్స్ గురించి ఏంటి విషయం అన్నది చెప్పారు. ఆ తర్వాత ఇటువైపు చదువుకున్న విద్యార్థి కాలేజీలో చదువుతూ పౌల్ట్రీ సెక్టర్లో తను స్టార్టప్ చేశానని తన సమస్యలు చెప్పుకున్నారు. ఆ తర్వాత మా రైతు మిత్రులు ఇక్కడ ఉన్నారు, వినయభూషణ్ రెడ్డి వారు, తర్వాత వారి మిత్రులు గత అనేక సంవత్సరాలుగా వీరు కూడా స్టార్టప్లో చేసుకుంటున్నారు, వీరు కూడా సమస్యలు చెప్పారు. కాబట్టి ఈ స్టార్టప్లో ఉన్న సమస్యలు ఏంటి ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ కరప్షను, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, తర్వాత ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడాలన్నది ప్రధానమైన సమస్యగా మారిపోతుంది. సో ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఏ ప్రకటన చేస్తారోనని ఏపీ పాలిటిక్స్ లో ఉత్కంఠ నెలకొంది. ఇక దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ రంగరేటం చేశారు గతంలోనే. అయితే తాజాగా ఆయన సొంతగా జైభారత్ పార్టీ అనే పార్టీని ఒకటి పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. గత సంవత్సరమే పార్టీని ఆయన రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలో ఆయన 2019లో జనసేన తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కూడా కొంత భేదాభిప్రాయాలు రావడం, అక్కడి నుంచి ఆయన రాజకీయాలకి కొంత గుడ్ బై చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత గత సంవత్సర కాలంగా ఆయన పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి యువతని ఓట్ల వైపు ఆకర్షించే విధంగా కూడా చైతన్యం చేసేందుకు పలు కార్యక్రమాల్ని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో కూడా ఆయన కార్యక్రమాల్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్న కూడా అర్ధరాత్రి ఆడుతాం చర్చిద్దామని కొన్ని కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల కూడా ఆయన చర్చించే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ రోజు ఆయన రాజకీయంగా ఒక పార్టీ పెడతారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సాయంకాలం 7:30కి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రెస్ మీట్కి సంబంధించి అంటే కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పి పెడుతున్న పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి కొంత అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి జేడీ మధ్య చాలా విభేదాలు ఉన్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఆయన వ్యతిరేకిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో బీజేపీతో కానీ టీడీపీతో సంప్రదింపులు జరిపిన సమయంలో పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారని చెప్పి కూడా జేడీ లక్ష్మీనారాయణ అనుచరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సొంతగా ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో జై భారత్ పేరిట ఒక రాజకీయ పార్టీని అయితే ఆయన ప్రారంభించబోతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.